అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియాకు స్వేచ్ఛను హరిస్తున్న వేళ TV5, ABN, ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలను ఒక యెల్లో మీడియా అనే పేరు పెట్టి వాళ్లను ఒక వర్గానికే ఒక పార్టీకే పరిమితం చేస్తున్న వేళ కొన్ని మీడియా సంస్థలు భయపడుతున్నాయి. ఇప్పుడు ఈనాడు కానీ ఈటీవీ కానీ లాంటి సంస్థలు ప్రభుత్వం ఎన్నో తప్పులను చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకపోయినా అట్లీస్ట్ ఉన్నది ఉన్నట్టు కూడా ప్రజెంట్ చేసే సాహసం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈనాడుకి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి యాడు ఈనాడుకు వస్తుంది. కారణం అదే, ఈనాడు బిజినెస్ కాపాడుకోవడానికి ఇలా చేస్తుంది. అలా కానీ ABN TV5 మాత్రం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తాయి, లేనివి కూడా కొన్ని కల్పించేస్తాయి, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టవు. సరే, అందుకే ప్రభుత్వం కూడా ఈ రెండు ఛానల్ని టార్గెట్ చేసింది, ఏపీ ఫైబర్ నెట్లో రాకుండా చేసింది, అన్నీ చేసింది. అయితే ఈ TV5 చైర్మన్ బి రాజగోపాల్ నాయుడు ఒక పెద్ద సాహసం చేశారనే చెప్పాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేశారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ని హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా మొత్తం ఈసారి లీగల్గా పక్క డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుంటున్నారు, ఆధారాలన్నీ అంత పకడ్బందీగా రెడీ అవుతున్నారు. ఇందుకీ విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తున్నా, ఎవరినైనా కేసు నమోదు చేస్తున్నా, ఆ FIR కాపీలు పోలీసు అధికారిక వెబ్సైట్లో కానీ పోలీస్ సేవ మొబైల్ యాప్లో కానీ 24 గంటల్లోగా అందుబాటులో ఉంచాలి ఎక్స్పర్ట్ రూల్ ప్రకారం. కానీ ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అలా అందుబాటులో ఉంచట్లేదు. సో ఇది రూల్ ప్రకారం వాళ్ళు చేయట్లేదు, చట్టానికి ఉల్లంఘన అని వాళ్ళు పిటిషన్ వేశారు. నిజానికి ఈ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది, హైకోర్టు కొట్టివేసింది. ఈ బిల్పై హైకోర్టులో విచారణ జరిగి నిన్న పిటిషనర్ తరపు న్యాయవాది PVG ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ప్రాథమిక విచారణ చేయకుండా CID పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, FIR ప్రతులను 24 గంటల్లోగా అధికారిక వెబ్సైట్లోను పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్లోను పొందుపరచడం లేదని కోర్టుకు చెప్పారు. FIR డౌన్లోడ్ చేసుకోవాలంటే పేరు, ఫోన్ నెంబరు, ఫోటో, వ్యక్తిగత సమాచారం కోరుతున్నారని, ఇదంతా వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాదనల్లో పేర్కొన్నారనమాట. అలాగే ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా అడ్వకేట్ జనరల్ S. శ్రీరామ్ FIR లోని 24 గంటల్లో వెబ్సైట్లో ఉంచుతున్నామని, వాదనలు పిటిషనర్లు తప్పుడు వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు. అలాగే ఇక్కడ మరో కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. అభ్యర్థనలో వాళ్ళు చెప్పిన పాయింట్లో అస్పష్టత ఉంది. ఎవరిని అరెస్ట్ చేశారో, ఎప్పుడు ఏ సందర్భంలో పోలీసులు అలా FIR కాపీ ఉంచలేదో స్పష్టంగా పేర్కొనాలి అని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. సో ఈ మొత్తానికి పోలీసు అధికారం లేని రాష్ట్ర మనుగడ సాధించలేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అభిప్రాయపడ్డారు. అలాగే పోలీసులు చేసిందే కరెక్టే, వాళ్ళు ఏదైనా నేరాలు ఆరోపణలు ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి FIR కాపీ పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉంటుంది, టెక్నికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నప్పుడు FIR ఆన్లైన్లో పెట్టట్లేదేమో, లేదా పర్టికులర్గా మీరు పలానా ఉదాహరణ చెప్తే అప్పుడు పరిశీలిస్తామని ఓవరాల్గా ఈ పిటిషన్ను కొట్టివేసిందన్నమాట. సో ఇప్పుడు TV5 ఓనర్ బి రాజగోపాల్ నాయుడు ఈ పిటిషన్ మీద రివ్యూగా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి కొంచెం పగడ్బందీగా కొన్ని ఉదాహరణలతో సహా ఎప్పుడెప్పుడు ఏమేం చేశారు, తమ కార్యాలయంలో గతంలో అరెస్ట్ చేసింది కానీ ఆ తర్వాత జరిగిన లావాదేవీ ట్రాన్సాక్షన్స్ కానీ అసలు ఎక్కడెక్కడ ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎవరిని 24 గంటల్లోగా FIR ఇవ్వలేదు అనేది చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు. మరి ఇది ఈ పోరు ఎక్కడితో ఆగేదిలా లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే మీడియా సంస్థల్లో తమ సంస్థల్లో వార్తలను ప్రసారం చేస్తూ రోజు డిబేట్లు పెడుతున్న TV5 ఒక 4 అడుగులు ముందుకేసిందనే చెప్పాలి. కోర్టుల్లో కూడా పోరాటం మొదలు పెట్టిందనే చెప్పాలి. కొన్ని మీడియా సంస్థలు లొంగిపోతున్న వేళ TV5 లాంటి సంస్థ ఇలా ధైర్యంగా ముందుకు రావడం, పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేయడం మాత్రం కాస్త ఆశ్చర్యకరమైన అంశమే.